फ्रेंड्स, वेलकम टू श्रीजया आर्ट्स चैनल। నేను మీ శ్రీజ సాధనేని। చరిత్రలో ఈ రోజు ఏం జరిగిందంటే అంటూ చరిత్రకి సంబంధించిన ఎన్నెన్నో విశేషాలను ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకుంటున్నాం। అలాగే ఈ రోజు కూడా బోలెడల విశేషాలు ఉన్నాయి। అవన్నీ తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి। మీరు గనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కండి। మా ఛానల్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి। వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి। మీరు కూడా ఏదైనా చెప్పాలనుకుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి। మా వీడియోలు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి। ఇక ఈ రోజు మన ప్రేక్షకుల్లో పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున మన ప్రేక్షకుల తరపున హ్యాపీ బర్త్డే అంటూ విశేషం తెలియజేసుకుందాం। అలాగే పెళ్లి రోజులు జరుపుకుంటున్న వారందరికీ కూడా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అంటూ విశేషం తెలియజేసుకుంటూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుందాం। వరుస క్రమంలో చూసుకుంటూ వస్తే హుస్సేన్ అహ్మద్ మదానీ 1879 లో ఇదే రోజు జన్మించారు। వీరు భారతీయ ఇస్లామిక్ పండితులు దారుల్ ఉలూమ్ దేవ్బంద్ ప్రిన్సిపల్ గా పనిచేశారు। మేఘనాథ్ సాహా భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త 1893 లో ఈ రోజు జన్మించారు। కనుపర్తి వరలక్ష్మమ్మ తెలుగు రచయిత్రి 1896 లో ఇదే రోజు జన్మించారు। 1978 లో కన్నుమూశారు। ఈశ్వర ప్రభు చందమామ పత్రిక సంపాదక వర్గ సభ్యులుగా పనిచేశారు। 1908 లో వీరు జన్మించారు। భజన్ లాల్ బిష్నోయి రాజకీయ నాయకులు, హర్యానా ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేశారు। 1930 లో వీరు జన్మించారు। గణేశన్ వెంకటరామన్ భారతీయ భౌతిక శాస్త్రవేత్త రచయిత, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయానికి పూర్వపు వైస్ ఛాన్సలర్, 1932 లో వీరు జన్మించారు। సుకుమారి మలయాళ మరియు తమిళ సినీ నటి, 1940 లో జన్మించారు। బిఎల్ఎస్ ప్రకాశరావు ఆంధ్రప్రదేశ్ కు చెందిన గణాంక శాస్త్రజ్ఞులు ఆచార్యులు, 1942 లో జన్మించారు। రాజారెడ్డి కూచిపూడి కళాకారులు మరియు నాట్య గురువులు, 1943 లో జన్మించారు। జితన్ రామ్ మాంఝీ బీహార్ నుండి 23వ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకులు, 1944 లో జన్మించారు। వినోద్ ఖన్నా బాలీవుడ్ నటులు, నిర్మాత మరియు రాజకీయ నాయకులు, 1946 లో జన్మించారు। 2017 లో కన్నుమూశారు। పార్థ చటర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయ నాయకులు, 1952 లో జన్మించారు। పడవాక లక్ష్మి 11వ, 12వ, 14వ లోక్సభలకు నెల్లూరు లోక్సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన వీరు, 1958 లో ఇదే రోజు జన్మించారు। కేంద్ర మంత్రిగా పనిచేశారు। ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు। సంజయ్ మిశ్రా బాలీవుడ్ చలనచిత్ర నటులు, 1963 లో జన్మించారు। మియాంగ్ చాంగ్ సినీ నటులు, టెలివిజన్ హోస్ట్ మరియు గాయకులు, 1982 లో జన్మించారు। సిబి సత్యరాజ్ తమిళ సినీ నటులు, 1982 లో జన్మించారు। ధ్రువ సర్జా కన్నడ సినీ నటులు, 1988 లో జన్మించారు। ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులందరూ అక్టోబర్ 6నే జన్మించారు, కాకపోతే సంవత్సరాలు వేరు। వీరిలో కొంతమంది ప్రముఖులు స్వర్గస్థులయ్యారు, కనుక ఈ రోజు వారి జన్మదినాన్ని జయంతిగా భావిస్తూ వారికి నివాళులు అర్పించుకుందాం। ఇతర ప్రముఖులందరికీ కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం। ఇక ఇప్పుడు ఈ రోజు స్వర్గస్థులైన ప్రముఖులెవరో తెలుసుకుందాం। ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఆంగ్ల కవి, 1892లో కన్నుమూశారు। పరమశివన్ సుబ్బరాయన్ రాజకీయ నాయకులు, స్వాతంత్ర సమర యోధులు, దౌత్యవేత్త మరియు మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రి,
1962లో కన్నమూశారు. చిత్తజాలు పుల్లయ్య వీర్నేసి పుల్లయ్య అంటారు మొదటి తరానికి చెందిన తెలుగు సినిమా దర్శకులు. 1898లో జన్మించారు. 1967లో కన్నమూశారు. అన్వర్ సాదత్ ఈజిప్ట్ అధ్యక్షులు ముస్లిం ప్రతిపక్షానికి చెందిన రాడికల్ ఫ్రెంజ్ సభ్యులచే ఇదే రోజున హత్య చేయబడ్డారు. 1981లో జియాన్ సింగ్ బీసీ విక్టోరియా క్రాస్ గ్రహీత 1996లో కన్నమూశారు. బాబా సాహెబ్ అనంతరావు భోస్లే రాజకీయ నాయకులు స్వాతంత్ర సమర యోధులు 2007లో ఈ రోజు కన్నమూశారు. భీమరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన స్వాతంత్ర సమర యోధులు నిజాం విమోచనోద్యమకారులు 1927లో జన్మించారు. 2012లో కన్నమూశారు. చవ్వా చంద్రశేఖర్ రెడ్డి చలనచిత్ర నిర్మాత మరియు పారిశ్రామికవేత్త 1930లో జన్మించారు. 2014లో వీరు కన్నమూశారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఈ ప్రముఖులందరూ కూడా ఇదే రోజున కన్నమూశారు, కాకపోతే సంవత్సరాలు వేరు. వీరందరికీ ఈరోజు వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించుకుంటూ ఇప్పుడు ఈ రోజు జరిగిన సంఘటనలేంటో తెలుసుకుందాం. క్రీస్తు పూర్వం 105లో ఇదే రోజు అరౌసియో యుద్ధంలో రోమన్ సైన్యం జర్మనీ తెగల చేతిలో ఓడిపోయింది. ఇండియన్ పీనల్ కోడ్ భారతీయ శిక్షా స్మృతి చట్టమైన రోజు 1860లో ఈ రోజు. 1927లో ఈ రోజు జరిగింది ఏంటంటే ది జాక్ సింగర్ అనే తొలి టాకీ సినిమాని వార్నర్ బ్రదర్స్ అమెరికాలో ఈ రోజు విడుదల చేశారు. ఈ సినిమాలో 1-2 పాటలు, కొన్ని మాటలు మాత్రమే ఉన్నాయి. తర్వాత హైదరాబాద్ లో నెహ్రూ జంతు ప్రదర్శనశాల ప్రారంభించబడింది 1963లో ఈ రోజు. యూదుల పవిత్ర దినం యోమ్ కిప్పూర్ నాడు ఈజిప్ట్ మరియు సిరియా ఇజ్రాయెల్ పై దాడి చేశాయి 1973లో ఈ రోజు. ఈ యుద్ధం భారీ ప్రాణ నష్టాన్ని చవిచూసింది. అయితే ఇజ్రాయెల్ దళాలు విజయవంతంగా పోరాడడంతో చివరికి యుద్ధం అసంపూర్తిగా ముగిసింది. సూర్యునితో పాటు దాని చుట్టూ తిరుగుతున్న 51 పెగాసీ అనే ఒక గ్రహం మొదటి ప్రధాన నక్షత్రంగా 1995లో ఇదే రోజున కనుగొనబడింది. జపాన్ లోని సకైమినాటో సమీపంలో 2000లో ఈ రోజు 7.3 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఇది 1995 నాటి వినాశకరమైన కోబే భూకంపం తర్వాత అత్యంత శక్తివంతమైన భూకంపం. అయితే భూకంప కేంద్రం తక్కువ జనావాస ప్రాంతంలో ఉన్నందున నష్టం మరియు ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉన్నాయి. ఇవి ఈరోజు సంఘటనలు, జననాలు, మరణాలు, విశేషాలు. రేపటి విశేషాలతో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునేంత వరకు కీప్ స్మైలింగ్, బీ హ్యాపీ, బై బై.